ఎంతమందికి కాపరి గురించి తెలుసు? అసలు ఎందుకున్నాడు నీ కాపరి? కాపరి ఎందుకున్నాడు నీకు? అసలు ఎందుకు దేవుడు నీ కాపరిని నియమించాడు? దేనికి నియమించాడు? ఈ కాపరి అనే మాట గొర్రెల కాపరి నుంచి వచ్చింది. గొర్రెలను కాయుచున్నటువంటి వారి దగ్గర నుంచి గొర్రెల కాపరి అనేటువంటిది వచ్చింది. ఈ గొర్రెల కాపరి అంటే గొర్రెలు అని కూడా ఎందుకు అన్నారు అని అంటే, గొర్రెలు అమాయకమైనవి, గొర్రెలకు ఏమి తెలియదు, గొర్రెలలో కుయుక్తుండదు, గొర్రెలు అన్నిటినీ నమ్ముతాయి, గొర్రెలు అన్నిటినీ విశ్వసిస్తాయి, గొర్రెలు అన్నిటినీ ప్రేమిస్తాయి, గొర్రెలు అన్నిటి వైపు చూస్తాయి. గొర్రెలకి తెలియదు ఎటు పోవాలా, అందుకే కాపరిని పెట్టాడు. అప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే, కాపరు నడుచుచున్నట్లు కాపరు వెనక ఆ గొర్రెలు నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి మంచివి, గొర్రెలన్నీ మంచివి, కానీ వాటికి తెలియదు ఎటు నడవాలి. గొర్రెలన్నీ మంచివే, కానీ వాటికి తెలియదు ఎటు నడవాలి, ఎటు వెళ్ళాలో తెలియదు. కాబట్టి వాటికి దేవుడు కాపరిని పెట్టాడు. హల్లెలూయా, బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అసలు కాపరి ఎందుకున్నాడు నీకు? కాపరి దేని కొరకు నీ జీవితంలో ఇవ్వబడ్డాడు? ఎందుకు ఇవ్వబడ్డాడు అనంటే, యేసుక్రీస్తు హిస్ చీఫ్ షెపర్డ్, కాపరులలో ప్రధాన కాపరి ఆయన. యేసుక్రీస్తు ఎవరండి? ప్రధాన కాపరి. ప్రధాన కాపరి ఆయనైతే ఆయనకు అసిస్టెంట్లను, ఆయనకు సేవకులను దేవుడు నియమించుకొని ఆయా ప్రాంతాలకు కాపరిని నియమించుకున్నాడు. అసలు ఎందుకు కాపరి అనంటే, గొర్రెల కొరకట కాపరి ఏం చేస్తున్నాడు? ప్రాణాన్ని పెట్టుచున్నాడట. చాలా మందికి ఈ విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు తన ప్రాణమును మన కొరకు పెట్టేశాడు. ఆయన మరలా మీకు కాపరిని నియమించాడు. ఇంతకు నియమింపబడ్డవాడు ఎవడు? ఎవరిని దేవుడు నీకు కాపరిగా నియమించాడు? దేవునికి నమ్మకస్తులైనటువంటి వారిని. దేవుడు నమ్మి కాపరిని నియమించినాడు. అనగా ఎవరిని నియమించాడో వారిని ముందు ఎవరు నమ్ముతున్నారు? దేవుడు నమ్ముతున్నాడు. దావీదు గొర్రెల కాపరి, గొర్రెలను చక్కగా కాయుచున్నాడని చూశాడు. అతని పనిలో అతడు నిర్లక్ష్యం లేక గొర్రెల కొరకు తన ప్రాణమును సైతం పెట్టడానికి సింహములతోనూ భుజంగములతోనూ ఎలుగుబండ్లతోనూ పోరాడినవాడు. దావీదు నచ్చాడు దేవుడికి. మోషే కూడా సకల విద్యలలో ప్రావీణ్యుడైనా ఇంకా అతడు దేవుని సేవకు పిలుపుకు తగిన అర్హతను పొందినవాడుగా లేడు. మరలా దేవుడు ఆయన గొర్రెల కాపరిగా చేశాడు. గొర్రెలు కాయచు 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 గొర్రెలను కాసేటువంటి దాంట్లో తన నమ్మకత్వాన్ని మోషే కూడా కనపరిచాడు. మోషే కూడా చెప్పడే గొర్రెలను కాచిన వాడే. ఇలా ఎంతో మంది గొర్రెలను కాచిన వాళ్ళు, ఎందుకంటే గొర్రెలను కాచిన వాడికి గొర్రెల స్వభావం అర్థమైంది కాబట్టి. దేవుడు ఏం చేశాడనంటే వారిని ఎంపిక చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే నమ్మకస్తులనే ఎంపిక చేసుకున్నాడు. యిర్మీయా గ్రంథం 3:15 చదువుతున్నాం, నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని ఏలుదురు. వారు దేంతోనండి? జ్ఞానముతోను వివేకముతోను వారు మిమ్మను ఏలుదురు. చాలా మందికి ఈ విషయం తెలియట్లేదు. పాస్టర్ పెత్తనం ఏందండి? పాస్టర్ మా ఇంట్లో పాస్టర్ పెత్తనం ఏంటి? నాకు పాస్టర్ చెప్పేదేంటి? నాకు పాస్టర్కేంటి అని పాస్టర్ని తృణీకరించి ఉండేటువంటి వారుగా ఉంటారు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్పాను? యు నీడ్ టు నో యువర్ షెపర్డ్. నీ కాపరి గురించి కూడా నీకు తెలియకపోతే నీకు దేవుని గురించి తెలియట్లేదు. ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు గురించి నీకు తెలిస్తే నీ కాపరి గురించి నీకు అర్థమైంది. యేసయ్య గురించి తెలుసుకోలేని వారు, యేసయ్య గురించి తెలియని వారు కాపరి గురించి కూడా తెలుసుకోలేరు. తెలియదు వారికి. యేసయ్య తెలిస్తే కాపరి తెలుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయమును అనుసరిస్తున్నటువంటి వారిని కాపరిగా నేను మీ మీద నియమించి ఉన్నా. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆఫ్రికా వంటి దేశాల్లో కానీ, మెచ్యూర్డ్ కంట్రీలో మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ ఏదైనా బిజినెస్లో కానీ ఇంకెక్కడనుంటే వారు డైరెక్ట్గా వాళ్ళ సేవకుడితో కనెక్ట్ అయ్యి, వాళ్ళ సేవకుడితో కనెక్ట్ అయ్యి
వారి దశమ భాగముల ద్వారా వాళ్ళ సేవకుడితో కనెక్ట్ అయ్యి, లేదా ఆ ఆలోచన అండర్స్టాండింగ్ ను జ్ఞానమును సేవకుడి దగ్గర నుంచి తీసుకుంటూ పెట్టుబడులకైనా ప్రతి దానికి సేవకుని యొక్క ఆలోచన తీసుకొని వారు వారి యొక్క బిజినెస్ లో డెవలప్ అవుతూ ఉంటారు. ఏ బిజినెస్ వెనకైనా సక్సెస్ఫుల్ బిజినెస్ అయితే, ఈవెన్ ఇండియాను రీచ్ అయినా ఇంటర్నేషనల్ సక్సెస్ఫుల్ బిజినెసెస్ కూడా వాటి వెనక పాస్టర్ ఉంటాడు, ప్రార్థన ఉంటుంది. ఇంటర్నేషనల్లీ సక్సెస్ అయిన బిజినెస్ లో, దేవుని పిల్లలు చేస్తున్నటువంటి బిజినెస్ లో వెనుక కాపురున్నాడు, వారి ఆలోచనలు ఉన్నాయి, వారి యొక్క జ్ఞానము ఉన్నది, వారి యొక్క ప్రార్థన ఉన్నది. నీవు చేసే పని వెనుక నీ కాపరి లేకపోతే నీ దేవుడే లేనట్టు అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? నీవు చేసే పని వెనక జాగ్రత్తగా ఆలకించాలి. ఇశ్రాయేలీలందరినీ దేవుడు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు బయటికి తీసుకొచ్చాడు? వాళ్ళందరూ ఆయన పిల్లలే, ఇశ్రాయేలీలు అందరూ ఆయన పిల్లలే, అందరినీ బయటికి లాగాడు. కానీ మోషేకి ఎవరైతే ఎదురు నిలబడ్డారో వాళ్ళని లేకుండా చేశాడు. ఎవరు శత్రువులు కాదు, శత్రువులు కాదు వారు, ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలే. కానీ దేవుణ్ణి ఎరుగని వారు మోషేను కూడా తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేక అనవసరమైన మాటలు, అనవసరమైన యు నీడ్ టు నో యువర్ షెపర్డ్. మొదట నీ కాపరేంటో నీకు తెలియాలి, బికాస్ యూ విల్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ షెపర్డ్. నీ కాపరే నుండి ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆమెన్. నీ కాపరి ఎవరనంటే దేవుడి చేత ఎంపిక చేయబడి, ఇంకా చెప్పాలనంటే హీఈస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. ఎవరికండి? టు గాడ్. దేవునికి ఫెయిత్ఫుల్. కాబట్టి దేవుడు కాపరిని నియమించి ఉన్నాడు. నీ పైన ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు అనంటే, నీ పైన ఉన్నది ఎవరు అనంటే నాయకులే. ఎవరండి? చాలా మందికి నాయకత్వమే ఇష్టం ఉండదు, చాలా మందికి లీడర్ అంటే ఇష్టం ఉండదు, చాలా మందికి నాయకులు అంటే ఇష్టం ఉండదు, చాలా మందికి ఒకటి కింద ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నిజం చెప్తున్నాను నీకు, చాలా మందికి ఇష్టం ఉండదు, ఒకరి కింద ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏంది ఆయన కింద ఉండేది నేను, ఏంది వాళ్ళ కింద ఉండేది నేను అని దుష్టుడు చెప్తూ ఉంటాడు లోపల. వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ఎవరో తెలియని వాళ్ళు, కాపరి ఎవరో తెలియని వాళ్ళు, దేవుడు ఎవరో తెలియని వారు వాళ్ళు. దేవుడు ఎవరో తెలియని వాళ్ళే వాళ్ళ కింద ఉండేదేంటి నేను, వీళ్ళ కింద ఉండేదేంటి నేను అనుకుంటారు. దేవుడు నీకు నియమించిందే నాయకుడిని. ఎవరు నియమించాడు? నాయకుడిని. వారు నిన్ను పరిపాలిస్తారు. దీని ద్వారా అంటే జ్ఞానము ద్వారా, వివేకము ద్వారా నీకు ప్రతి అడుగులో జ్ఞానం చెప్తారు, ప్రతి అడుగులో వివేకాన్ని చెప్తారు, ఏది చేయదగినది ఏది చేయకూడనిది. ప్రతి అడుగులో దైవికమైన జ్ఞానమును దైవికమైన వివేకమును నీకు తెలియచేస్తూ అడుగడుగున నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడటను చూసుకుంటూ నీ ఆత్మను కాయుచున్న కాపరిగా ఉన్నారు. దేవుని సేవకుడు కూడా దేవుని వాక్యము ద్వారా అండర్స్టాండింగ్ అనగా బుద్ధివాక్యము ద్వారా, వాక్యము ద్వారా, బుద్ధివాక్యము ద్వారా, జ్ఞానవాక్కు ద్వారా, ఇంకా అనేకమైన దేవుడు ఇచ్చిన వరముల ద్వారా ఆపరేట్ అవుతూ దేవుని సేవకుడు ఆత్మలను కాయచు, మీరు ఎక్కడ దారి తప్పుతున్నారో అని గమనించి వాటన్నిటి విషయంలో మీకు చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా.